జాగ్రత్త పడ్డం మంచి దుర్యోధన ఎంత నిక్కచ్చిగా చెబుతున్నాడో చూడండి అంటే మనం వ్యతిరేకించే వాళ్ళలో సైతం ఉండే మంచి గుణాలని అంత నిక్కచ్చిగా చెప్పగలిగినప్పుడే మన హృదయం బాగుంటుంది గీత గీసుకుని ఖచ్చితంగా వీళ్ళు శత్రువులు అని చెప్పేసి వాళ్ళని ఎప్పుడూ విమర్శించడమే ఒక్కసారి కూడా ప్రశంస ఉండదు ఏ విషయంలో కూడా దీనివల్ల మన హృదయానికే నష్టం వాళ్ళకి ఏమి నష్టం మనం మనం తిడుతున్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు ఈ శత్రువుల విషయంలో మనం ఈ అమాయకత్వంలో ఉంటాం వాడెవడో ఎదురు పడినప్పుడు పేలండి ఆ మాట అప్పుడు మళ్ళీనేమో రాసి చేసుకుని పూసేసుకోవడం ఏమన్నా అనుకుంటారేమో మరి ఇక్కడ ఎందుకుది మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి అనవసరంగా నిజంగా అది ఎంత కోపడాల్సిన విషయం అయితే వాళ్ళకి చెప్పేసాయి నీ పద్ధతి బాగుండేదని తెలుసుకుని తెలుసుకుంటాడు అది మానేసేసి ఇంట్లో కూర్చుని ఊరికే వాళ్ళ మాట వచ్చినప్పుడల్లా వ్యతిరేకిస్తూ ఉంటే మనకి బీబీ పెరుగుతుంది తప్పితే ప్రయోజనం లేదు నిజంగా శత్రువుగా భావిస్తే తేల్చుకో లేదా శత్రుత్వ భావాన్ని మనస్సులోంచి వదిలేసుకో అదే లెక్క ఇక వదిలేసుకున్న మహాయోగి భీష్ముడు ఉంటాడు పాండవులతో యుద్ధం చేస్తున్నాడా దానికి నాయకుడు అర్జునుడు తెలుసా అతని గురించి ఎంత మంచిగా చెబుతున్నాడు అతని అభిప్రాయం ఖచ్చితంగా ఉంది అది అర్జునుడు ఎదురైన ఈ విషయం చెబుతాడు గొప్ప విషయం అది కాదు దుర్యోధనుడు దగ్గర ఈ విషయాన్ని చెప్పడం దుర్యోధనుడు ఎవరకుంటాడేమో అనుకుంటాడేమో అని అనట్లేదు అనుకుంటే అనుకో విషయం ఇది నాకు అంచనా వేమో చెప్పు అంచనా సరిగ్గా ఉండాలి ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా నిక్కచ్చిగా మంత్రుల దగ్గర మాట్లాడమని పరిపాలన ఎంత బాగుంటుంది నరుడి ఈ మానము వాడనంగవశమే నాకు అసలు నరుడు మహారథుడు అతిరథుడు అతిరథశ్రేష్ఠుడు ఈ మాటలు ఇవి నరుడు నరుణ్ ఇట్టిట్టన చెప్పగా వశమే అతను నాకు వాకొన నీకు ఊకొన వశం ఊ కాదు అంటారు ఇంకో చోట నాకు మాట్లాడడం వీలు కాదు నీవు ఊకొండడం వీలు కాదు తట్టుకోలేవయ్యా వాడికి ఇంకా రక్తపోటు ఇప్పుడు అది ఎంత ఉంటుందో నాకు తెలియదు ఎప్పుడు రాలేదు కానీ రెండు వందల డెబ్బై మూడు వందల డెబ్బై వచ్చింది వాడికి దుర్యోధనుడుపై కాదామా అంటే వాడి గొప్ప నమ్మకం భీష్ముడు అబద్ధం చెప్పడం దుర్యోధనుడి వ్యక్తిత్వంలో అది మనం మెచ్చుకు తీరాలండి కర్ణుడిని మీద ఎంత ఆధారపడినా ఇటువంటి విషయాల్లో కర్ణుడిని నమ్మలేదు భీష్ముడిని నమ్మాడు పంచాంగంలో తేడా వస్తే భీష్ముడు చెప్పినట్టు విన్నాడు నడి ఖాయం చేసుకున్నాడు తప్ప కనుడు శకును చెప్పినట్టు వెళ్ళాల దేనికి ఎవరిని అడగాలో వాళ్ళకి బాగా తెలుసు అందుకని నరుడిమానమువాడనంగవశమే నాకు అంతవారు ఎందు నెవ్వరు లేరు అసలు అంతటి వాళ్ళు ఏ సైన్యంలో ఏ రాజ్యంలో ఎప్పుడు ఎవ్వరూ లేరు అది కూడా కాదు ఇంకా గొప్ప విషయం ఇంకా నువ్వు పుట్టరు ఇక ముందు పుట్టే అవకాశం కూడా ఏంటి ఇది సరిగ్గా చెప్పాలి నా భూతో నా భవిష్యతి దాన్ని తెలియక చాలామంది చాలా విధాలుగా పలుకుతున్నారు నా భూత నా భవిష్యతి భూత అంటే జరగలేదు నా భూత జరగలేదు భూతకాలమునందు కాదు జరగ భూత అంటే జరగలేదు ఇదివరకు జరగలేదు నా భవిష్యత్ అది కూడా భవిష్యత్తు కూడా క్రియాపదం భవిష్యత్ భవిష్యత్ అభవిష్యంతి అని ఉంటుంది క్రియాపదం నా భవిష్యత్ ఇక ముందు జరగదు ఇంతవరకు ఏర్పడలేదు ఇక ముందు ఏర్పడ నా భూతోన భవిష్యత్ నా భూత్ భూత్ భూ ఇష్టం వచ్చిన కూడా వత్తు లేకుండా మాట కూడా వస్తాయి ఆ భూత భూతో ఎందుకైంది భూతః దగ్గర విసర్గలు ఉంటాయి అది ఆ భకారం పరమైనప్పుడు ఆ విసర్గలు ఓకారంగా మారితే ఓకారమై ఓకారం అవుతుంది అదంతా వేరే సంధి కూడా వదిలేండి అది భూత అయింది శబ్దం భూత నా న భవిష్యతి అనాలి అది సంధి ప్రకారం న నా న భవిష్యతి అనాలి ఆ ఓకారం సంధి వశాత్తు వచ్చింది అని నా భూతో న భవిష్యతి ఇక ముందు లేడు ఇక ఇంకా నువ్వు పుట్టరు దీనికి తోడు పులి మీద పుట్టరలాగా ఆ పులికి హరియుందోడటి అసలే ఇతను పులి అంటే దుర్వారమైన పరాక్రమం కలిగినటువంటి శ్రీకృష్ణుడు ఆయనకు తోడవుతున్నాడు ఇక్కడ తిక్కన గారు కావాలనే హరియుందుడే